మోకాళ్ళ మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. యాత్ర మూవీను వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ చూడాలని అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లాయి. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు యాత్ర సినిమాను చూసేందుకు వెళ్లారు. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీను వాయిదా వేశారని టీడీపీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు యథావిధిగా అసెంబ్లీకి వెళ్లారు. వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో 3 గంటలు వెయిట్ చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలుగుదేశం శాసనసభ్యులందరం కూడా 5 నిమిషాలు తప్పు 9 వచ్చి సభని 9 గంటలు జరపాలని చెప్పి నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము 5 నిమిషాలు తప్పు 9 వచ్చాం. ఇప్పుడు 9:10 అయింది. శాసనసభ కనీసం బెల్ల కొట్టలేదు. ఎందుకు కొట్టలేదంటే లోపల వైసీపీకి చెందినటువంటి 3 శాసనసభ్యులు ఉన్నారు. అంటే ఈ ముఖ్యమంత్రి మీద, ఈ ప్రభుత్వం మీద వైసీపీ శాసనసభ్యులకి ఏం నమ్మకం ఉందో ఈ రోజు ఈ శాసనసభ సాక్షిగా ఈరోజు తెలిసింది. ఏది ఏమైనా సరే ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి వ్యక్తులుగా శాసనసభలో మాకు ఏ అవకాశాలు ఇవ్వకుండా, ప్రజా సమస్యలు లేవలేకుండా మమ్మల్ని అవమానాలకు గురి చేసిన ప్రజల గురించి శాసనసభకు వచ్చి మా బాధ్యతని మేము నిర్వహిస్తున్నాం. ఇంత దారుణం ఎప్పుడు కూడలేదు. 9:08 అయింది. ఇంత దారుణం. ఏది ఏమైనా సరే ఈ 5 సంవత్సరాలు ఈ శాసనసభలో ఈ రాష్ట్రానికి ఉపయోగపడినటువంటి ఒక్క చట్టం కూడా చేయలేదు. ఈ శాసనసభలో ఏ చట్టం చేసినా సరే ఈ రాష్ట్ర వినాశనానికి దారితీసిన చట్టాలే చేశారు. అందుకే ఈరోజు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియజేస్తున్నాం. దయవుంచి ప్రజలారా, ప్రతి ఒక్కరు ఆలోచించండి. శాసనసభ అంటే ఈ రాష్ట్రానికి ఒక దేవాలయం. 5 కోట్ల మంది ప్రజలకి న్యాయం చేసినటువంటి సభ ఈ సభని ఇంత దారుణంగా తయారు చేశారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడాలన్నా, శాసనసభకు రావాలన్నా నీ శాసనసభ్యులే ఈ రోజు రావడం లేదు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. 1 నిమిషాలైంది. మేము ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వాళ్ళగా శాసనసభని గౌరవించాలని 5:09 వస్తే నీ అధికార పార్టీ సభ్యులు ఒక్కరు కూడా రాలేదంటే బుద్ధి తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మల్లికార్జున. ప్రసన్న, ఏదైతే యాత్ర 2 కూడా ఈరోజు మూవీని ఏదైతే ఉంటుందో ఇది రాష్ట్రవ్యాప్తంగా కూడా వరల్డ్ వైడ్ గా కూడా రిలీజ్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి నిన్న సాయంత్రం కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఒకటి నిర్వహించారు. ప్రీ రిలీజ్ షో కూడా వేయడం జరిగింది. దీనికి వైసీపీ ఎమ్మెల్యేలందరూ హాజరవడం జరిగింది. అలాగే వైసీపీ పెద్దలు కూడా దానికి హాజరవడం జరిగింది. మూవీ చూసిన తర్వాత వాళ్ళు మాట్లాడటం కూడా జరిగింది. అయితే నిన్నటితో ఎమ్మెల్యేలందరూ చూశారని చెప్పి వైసీపీ అధిష్టానం భావించినప్పటికీ కూడా మరోసారి వారికి చూడాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఉదయం మూవీ చూడటానికి వైసీపీ ఎమ్మెల్యేలు దాదాపుగా 90% కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ మార్నింగ్ 9 గంటలకు ప్రారంభం కావాల్సిన అసెంబ్లీ 9:10 కూడా వెళ్ళిపోవట్లేదు అని చెప్పి టీడీపీ నేతలు స్వయంగా అసెంబ్లీ ఎదుటే వీడియో చేసి రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఆ 1 ముగ్గురు ఎమ్మెల్యేలు తప్పితే అసెంబ్లీ శాసన సభలో ఎవరూ లేదంటూ కూడా వాళ్ళు అక్కడి నుంచే స్వయంగా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని స్పీకర్ ఒక 5 నిమిషాల పాటు సభని స్టార్ట్ చేసినప్పటికీ మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మరో 2 గంటలు వాయిదా వేస్తున్నామంటూ కూడా స్పీకర్ స్వయంగా వెల్లడించడం జరిగింది. 5 నిమిషాల తర్వాత సభ 2 గంటల పాటు వాయిదా పడింది. కానీ ఇప్పటి వరకు శాసన సభ అయితే ప్రారంభమైన దాఖలు అయితే కనిపించడం లేదు. ఏదైతే అధిష్టానం, వైసీపీ అధిష్టానం ఏదైతే సూచన మేరకు ఎమ్మెల్యేలకు సూచించిందో ఆ సినిమా చూడటానికి వెళ్ళారంటూ కూడా మనకున్న సమాచారం అందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. యాత్ర 2 చూడటానికి సమయం అయితే ఉంది, కానీ ప్రజా సమస్యలపైన అసెంబ్లీలో చర్చించడానికి సమయం లేదా అంటూ కూడా ప్రతిపక్ష పార్టీ నేతలు అయితే విమర్శిస్తున్న పరిస్థితిగా కనిపిస్తూ ఉంది. స్వయంగా అచ్చెన్నాయుడు అలాగే నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ కూడా మేము దాదాపుగా 3 గంటల సేపు అసెంబ్లీలో ప్రజా సమస్యలపైన మేము పోరాడేందుకు చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాము, కానీ వారు సినిమా చూడటానికి వెళ్తూ శాసనసభను వాయిదా వేయటం ఏ విధంగా చూసుకోవాలి, ఇదన్నీ ప్రజలు గమనిస్తున్నారు కంపల్సరీగా. ఈ కౌరవ సభను గౌరవ సభగా మేము మార్చబోతా ఉన్నాము. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పొత్తులో భాగంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నాము. మేము
కౌరవ సభని గౌరవ సభగా ఈసారి సభ సభ సమావేశాలు స్టార్ట్ అయ్యేటప్పుడు దాన్ని మారుస్తామంటూ కూడా ప్రకటించి వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం అయితే జరిగింది. ప్రస్తున్నా రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున.